ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు పలు అంశాలు ప్రస్తావించింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికి తప్పేనన్న కోర్టు దర్యాప్తు సమాచారం సీఎంకు చేరవేయటంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. ముఖ్యమంత్రికి సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందని, ఇన్వెస్టిగేషన్ అధికారుల దగ్గర ఉండాల్సిన ఆధారాలన్నీ ప్రజల వద్దకు వెళ్లిపోయాయని తెలిపింది. దర్యాప్తు సమాచారాన్ని మీడియాతో సహా ఎవరికీ చెప్పకూడదని, అలాంటిది దర్యాప్తు ప్రారంభ దశలోనే కీలక ఆధారాలు బహిర్గతమయ్యాయని అభిప్రాయపడింది. సిట్ ఫెయిర్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదన్న కోర్టు దర్యాప్తు ఆధారాలు బహిర్గతం చేయటం వల్ల విచారణ సక్రమంగా జరగదని చెప్పింది. వీళ్ళు జనానికి ఎప్పుడూ ఉపయోగపడే లాండ్రీ బిజినెస్ చేసి నెలకి 3 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు పలు అంశాలు ప్రస్తావించింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికి తప్పేనన్న కోర్టు దర్యాప్తు సమాచారం సీఎంకు చేరటంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. ముఖ్యమంత్రికి సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందని, ఇన్వెస్టిగేషన్ అధికారుల దగ్గర ఉండాల్సిన ఆధారాలన్నీ ప్రజల వద్దకు వెళ్లిపోయాయని తెలిపింది. దర్యాప్తు సమాచారాన్ని మీడియాతో సహా ఎవరికీ చెప్పకూడదని, అలాంటిది దర్యాప్తు ప్రారంభ దశలోనే కీలక ఆధారాలు బహిర్గతం అయ్యాయని అభిప్రాయపడింది. సిట్ ఫెయిర్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదన్న కోర్టు దర్యాప్తు ఆధారాలు బహిర్గతం చేయటం వల్ల విచారణ సక్రమంగా జరగదని చెప్పింది. వీళ్ళు జనానికి ఎప్పుడూ ఉపయోగపడే లాండ్రీ బిజినెస్ చేసి నెలకి 3 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.